హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా బీకామ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కొరకు కంపెనీ ముగింపు లెక్కలలో కార్పొరేట్ డివిడెండ్ పన్ను లెక్కించే విధానం గురించి వివరిస్తున్నాము. ఇది చాలా కీలకమైనటువంటి సర్దుబాటు. ఈ కార్పొరేట్ డివిడెండ్ పన్ను అనేదాన్ని CDT అని పిలవడం జరుగుతుంది. మరి కంపెనీ ముగింపు లెక్కల కొరకు CDTని ఏ విధంగా లెక్కిస్తారో ఈ వీడియో ద్వారా చాలా బాగా నేర్చుకుంటారని, అదేవిధంగా యాన్యువల్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధిస్తారని ఆశిస్తూ, చూడండి ఇక్కడ అంకన ఇస్తూ మూలధనం 100,000 రూపాయలు ఇచ్చారు. ఒక్కొక్కటి 10 రూపాయలు వాటా విలువ గలది, 10,000 వాటాలు. దాని క్రింద సర్దుబాట్లు ఏం తెలియచేశారు అంటే, ఒకటి, డైరెక్టర్లు 10% డివిడెండ్లు ప్రతిపాదించారు. 2, CDT 15%, సర్చార్జ్ 10%, విద్యాసెస్ 3% లెక్కించమన్నారు. మరి ఈ విధంగా కనుక ఇస్తే ఎలా చేయాలి అని కనుక తీసుకున్నట్లయితే, చూడండి లెక్కించే విధానం ఇస్తున్నాము. మొదటగా 10% డివిడెండ్లు మూలధనంపై లెక్కించండి. 10,000కు 10% జీరోస్ క్యాన్సల్ చేస్తే 10,000 అవుతుంది. ఇప్పుడు అతి కీలకమైనది CDT. CDT అనగా కార్పొరేట్ డివిడెండ్ పన్ను. దీనిని కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్ అని పిలుస్తారు, అందుకు CDT అంటారు. మొదటగా 10,000 ప్రతిపాదిత డివిడెండ్లు కాబట్టి దాని మీద 15% లెక్కిస్తే 1,500 అవుతుంది. మరియు 1,500 మీద 10% లెక్కిస్తే 150 అవుతుంది. అదేవిధంగా 1,500కు 150 కలిపితే 1,650 అవుతుంది. దానికి 3% చేస్తే 49.50 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 1,500ను ఏగా, 150ని బీగా, 49.50 రూపాయలు సిగా పరిగణిస్తూ ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపితే 1,699.50 రూపాయలు వస్తుంది. మరి వీటిని 1, 2 అనగా డివిడెండ్లు 10,000 మరియు CDT 1,699.50 రూపాయలు లాభ నష్టాల వినియోగిత ఖాతాలో డెబిట్ వైపు చూపెట్టాలి. అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపెట్టాలి. మరి ఈ విధంగా CDTని లెక్కించవచ్చు. అయితే మీరు చూడండి, CDT సాధారణంగా 15%, 10%, 3% అన్నప్పుడు చాలామంది విద్యార్థులు తప్పుగా ఆలోచించి 15%, 10%, 3% అనగా 28% లెక్కించాలి అని భావిస్తూ ఉంటారు. అది తప్పు. అదేవిధంగా ఈ CDT అనేది బీకామ్ థర్డ్ ఇయర్లోనే క్రొత్తగా వస్తుంది కాబట్టి దీని గురించి చాలామంది విద్యార్థులకి అవగాహన ఉండట్లేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా CDTని ఏ విధంగా లెక్కిస్తారో నేర్చుకుంటూ చక్కటి మార్కులు పొంది మంచి పర్సంటేజ్ సాధించాలని ఆశిస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.